ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న చిత్రమైన పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రయత్నించేది ఎవరు? పరిశ్రమలో అసలు పెద్దలున్నారా? ఉంటే తెలుగు సినిమాకి ఇంత నష్టం జరుగుతుంటే ఎవరు గొంతు మెదపరేం? పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ఒక రామ్ గోపాల్ వర్మ మాత్రమే తన లాజికల్ థింకింగ్తో ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పుడిదే ఇండస్ట్రీకి సానుకూల పరిణామంగా మారబోతుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. బెనిఫిట్ షోలు టికెట్ ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, తనిఖీలు నోటీసులతో చాలా థియేటర్లు మూతపడిన పరిస్థితులు డిసెంబర్లో విడుదలైన సినిమాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. బాలకృష్ణ అఖండ సినిమా, అల్లు అర్జున్ పుష్ప సినిమాలకు బెనిఫిట్ షోలు పడినా, టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చినా వాటి కలెక్షన్లు ఓ రేంజ్లో ఉండేవి. రెండు పెద్ద సినిమాలు భారీ హిట్ కొట్టినా ఏపీ పరిస్థితుల కారణంగా కలెక్షన్లలో కోతపడింది. ఇక నాని శ్యామ్సింగ్ రాయ్కు సినిమా కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూడాల్సి వచ్చింది. థియేటర్లు మూతపడడం, నాని వ్యాఖ్యల దుమారం సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు భీమ్లా నాయక్, ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, ఆచార్య వంటి భారీ సినిమాలు వరుస కట్టి విడుదలకు సిద్ధమయ్యాయి. కోవిడ్ కారణంగా రిలీజ్ డేట్స్ మారినప్పటికీ విడుదలకు మాత్రం ముస్తాబై ఉన్నాయి. అయితే ఏపీలో ఇదే పరిస్థితి కొనసాగితే ఈ భారీ బడ్జెట్ సినిమాలకు భారీ దెబ్బ తప్పదు. ఇంత జరుగుతున్నా టాలీవుడ్ నుంచి అటు పెద్ద నిర్మాతలు కానీ పెద్ద హీరోలు కానీ చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి ముందుకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇండస్ట్రీలో పెద్దరికం వద్దని ఓవైపు చిరంజీవి అంటుంటే, పెదరాయుడు మోహన్ బాబు సినిమా టికెట్ల వివాదంపై ఓ లేఖ రాసి మళ్లీ గొంతు పెగల్చలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉండడం తనకు ఇష్టం లేదన్నారు చిరంజీవి. ఆ హోదా తనకు వద్దన్నారు. ఇక్కడ పెద్దరికం అనేది ఒక హోదాగానో ఇంకోటిగానో అలా అనిపించుకోవడం అనేది నాకు ససేమిరా ఇష్టం లేదు. నేను పెద్దగా ఉండను, కానీ బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు ఎస్ నేను ఉన్నానంటూ ముందుకు వస్తాను, కానీ అనవసరంగా మాత్రం ప్రతిదానికి తగుదున మాట మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తే లేదు. ఉండను ఆ పదవిగా అనుకోనివ్వండి, లేకపోతే నాకు వద్దు. మరోవైపు సినీ టికెట్ల వివాదంపై స్పందించిన మోహన్ బాబు, టాలీవుడ్ అంటే నలుగురు హీరోలు నలుగురు ప్రొడ్యూసర్స్ కాదని, వేల కుటుంబాలు దీనిపై ఆధారపడ్డాయని అన్నారు. టాలీవుడ్ సమస్యలపై చర్చించాలంటే ముందుగా సినీ ప్రముఖులంతా ఒకచోట సమావేశమై చర్చించుకుని ఆ తర్వాత ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లాలన్నారు మోహన్ బాబు. అటు నాగార్జున టికెట్ల రేట్లతో తన సినిమాకు సమస్యం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్ల ధర వ్యత్యాసాల వల్ల ఇబ్బందులేమీ లేవని అన్నారు. మిగిలిన వారి సంగతైతే తనకు తెలియదని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఎపిసోడ్పై కొద్ది రోజులుగా సోషల్ మీడియా, మీడియా డిబేట్స్ ద్వారా స్పందిస్తున్న రామ్ గోపాల్ వర్మ అవకాశమిస్తే ఇండస్ట్రీ సమస్యలను వివరిస్తానంటూ ముందుకొచ్చారు. దీనికి పేర్ని నాని సానుకూలంగా స్పందించడంతో ఈ ఇద్దరి సమావేశంపై ఆసక్తి ఏర్పడింది. కేవలం తమ సమస్యలు తాము సరిగా చెప్పుకోలేకపోవడం వల్ల, లేక ప్రభుత్వం సినీ పరిశ్రమ కోణం నుంచి అర్థం చేసుకోకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్ ఏర్పడి ఉండొచ్చన్న వర్మ వాదనలో నిజం ఉందని సినీ వర్గాలంటున్నాయి. మరి వర్మకు తోడుగా ఇకనైనా టాలీవుడ్లో పెద్ద నిర్మాతలు హీరోలు గొంతు విప్పుతారో లేదో చూడాలి.